ముసలి ఇద్దరమే ఉన్నాము అన్నాడు కేసీఆర్ అన్నాడా లేక ఏమన్నాడు నేను నా ముసలి ఇద్దరమే ఉన్నాం శోభ మేము తప్ప మాకెవరు లేరు తెలంగాణ వస్తే మీరే నా కుటుంబ సభ్యులు అని చెప్పిండు అన్నాక 6 నెలలకి అమెరికాలో బాత్రూములు కడుకుంటున్న మన రామన్న అమెరికాకి వెళ్ళి హైదరాబాద్ కు వచ్చిండు ఇక్కడ బాగా మాట్లాడతాడు కేటీఆర్ అన్నాడు ఆయన మొన్న మునుగోడు ఎలక్షన్ అప్పుడు కూడా బాగా మాట్లాడిండు నా గురించి కూడా మాట్లాడిండు నాకేం బాగా లేదు కానీ ఆయనకు రెండు విషయాలు మీద యాడ్ చేయాలి TV9 అనుకుంటా TV9 ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నాడు ఎంత తోటి గెలిచిరు దుబ్బాకల లక్ష ఓట్ల తోటి గెలిచిరా మా అంటే 1500 తోటి గెలిచిరు అన్నాడు అయ్యా కేటీఆర్ గారు సిరిసిల్లలో 2009లో మీ నాయన బొమ్మ పెట్టుకొని నువ్వు తిరుగుతే నువ్వు గెలిచింది 170 కోట్ల తోటి నువ్వు గెలిచిరు 170 కోట్ల తోటి గెలిచినోడు 1700 ఓట్ల తోటి గెలిచిరు అని ఎక్కిరిస్తున్నాడు మీ అయ్య బొమ్మ తీసేసి నువ్వు మీ చెల్లె రాత్రి ఏడ పోటీ చేద్దామో నేను వస్తా ఆయన ఇంకో మాట చెప్పిండు ఇవాళ నేను చెప్తున్నా రజనీకాంత్ గారు రాసుకోండి రఘునందన్ అనేటోడు మళ్ళా ఏ సభలకు రాడు అని చెప్పిండు నేను అడుగుతున్నా కేటీఆర్ ఇవాళ కేటీఆర్ గారు మీ చెంచాలు మీ విజిలెన్సులు మీ ఇంటెలిజెన్సులు మీ ఫేస్బుక్ లలో వెనబడుతుంటే నిజంగా తెలంగాణ ఉద్యమ పౌరుషం నీలో ఉంటే నాలో ఉందని నేను అనుకుంటున్నా నీలో ఉంటే ఈ నల్లగొట్ట పోరాటాల గట్ట నుంచి నేను నీకు మాట చెప్తున్నా నువ్వు దత్తత తీసుకున్నా మునుగోడు దత్తగా చెప్పు లేకపోతే నీ అయ్య దత్తత తీసుకున్నా నల్లగొట్ట దత్తగా చెప్పు నీకు తాతనైతే నీకు తాతనైతే నువ్వు సిరిసిల్ల దాటి బయట పోటీ అయి నేను దుబ్బాక దాటి 119లో చార్మినార్ కాడ పోటీ చేసిన నేను గెలుస్తా నువ్వు సిరిసిల్ల దాటి నీ అయ్య బొమ్మ దాటి నువ్వు బయటికి ఏడైనా గెలిచి చూపెడతా నువ్వు గెలిచిన మునుగోడు జిల్లాకు వచ్చే చెప్పిపోతున్నా నల్లగొండ జిల్లాకు వచ్చే చెప్పిపోతా ఉన్నా చెట్టు పేరు చెప్పి కాయాలమ్ముకునే నువ్వు అమెరికాకి వెళ్ళి అయ్య పేరు చెప్పుకొని తెలంగాణకు వచ్చిన నువ్వు నా సొంత కాళ్ళ మీద గెలిచినటువంటి ఒక్క బీజేపీ కార్యకర్త కాలిగోడి కూడా నువ్వు సమానంగానని చెప్పి ఈ సందర్భంలో చెప్తా ఉన్నా ఎంత అహంకారం ఎంత మెడల్ తోటు ఎంత కొవ్వు అనేది చూసుకోవాలి ఏడికెళ్ళైతే నీ సిరిసిల్లలో వెనుక ముంగట డిస్కౌంట్ లేకుండా ఆడపిల్లలు బగాయిస్తారు నేను సిరిసిల్లకి దానికో 4 జీబులు ముంగట 5 జీబులు వెనుక 10 మంది బీజేపీ వాళ్ళని ముందుగా అరెస్ట్ ఆ నేరేళ్ళలో దళితులను అరెస్ట్ చేసి వెనుక ముంగట పోలీసు వాళ్ళని పెట్టుకొని ముంగట పేపర్ వాళ్ళని పెట్టుకొని ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ 100 కోట్లు ప్రచారానికి ఇచ్చి ఇక బెదిరిస్తా ఉన్నాడు టీవీలలో కూర్చొని రాజధానైతే గ్రౌండ్ లకి నీ నోడబెడుతున్నందుకు రఘునందన్ ఎందుకు ఒక కార్యకర్త మీద పోటీ చేస్తే కూడా నువ్వు గెలువు సిరిసిల్ల దాటి బయటికి రాని చెప్తావు ఇవాళ ఎంత ఆవేదన వస్తుంది మీ నాయన దత్త తీసుకున్న నల్గొండలో 4 డబుల్ బెడ్రూమ్లు 4 ఏళ్ల కొలే వంచలే పంచిరాక కేటీఆర్ నువ్వు రారా నల్గొండకి అంబేద్కర్ బొమ్మ కాడికి రా 4 ఇళ్ళు నువ్వు నల్గొండలో పంపించినట్టు పంచినట్టు నల్గొండ అసెంబ్లీలో నిరూపిస్తే నేను అంబేద్కర్ బొమ్మ కాడ ముక్కు నాలుగు రాసిపోతా లేకపోతే నువ్వు రాసి నీ మంత్రి పదవికి రాజీనామా చేస్తావని అడుగుతా ఉన్నా ఈ సాధ్యం కదా వాళ్ళకి